ఎస్వి రంగారావును తలదన్నేలా ఒక ఒకటి నటన సత్య హరిచంద్రుడి తాతల ఇంకొకటి నాటకం మహాత్మా గాంధీని మరిపించేలా మరొకటి సత్యప్రేమ నీతి నిఖార్సుగా రూపు రూపు కడితే నేనే అంటాడొకడు నిజాయితీకి వేషం వేస్తే మా నాయకుడే అంటాడు మరొకడు మరాశరిది వీళ్ళ వీళ్ళ భాగవతం మొత్తం సరే ఆ అధర్మ స్వరూపం స్వరూపమైన కలికాలపు కొత్త దేవుడు రంగురంగుల కొంగొత్త బట్టల్లో ఎలాగూ కొలువుదీరి ఉన్నాడు ఉండరే ఉన్నాడు అంటే మన మోడీ సాబ్ మోడీ సాబ్ కదా సో ఢిల్లీలో పాతదేవుడు ఏం చేస్తాడు ధీమాలో కదా యాదాద్రి స్వామి ముందు పోయి తడిబట్టల ప్రమాణం నిజమా ఆ ముగ్గురు బ్రోకర్లు ఎవరో బీజేపీ నేతలకు నిజంగా తెలియదా సిగ్గుండాలే బండి సంజయ్ నీకు పైన మోడీ ఉన్నాడు మనల్ని ఎవడేం చేయలేడులే అని చెప్పేసి నువ్వు పోయి తడిబట్టలతోటి లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఎంత పవర్ఫుల్లో రాను రాను నీకే అర్థమవుతుంది బండి సంజయ్ గుర్తుపెట్టుకో బండి సంజయ్ నీకే అర్థమవుతుంది నువ్వు చేసిన ప్రమాణం ఊరికనే పోదు రాజకీయంగా నువ్వు ఎంత దిగజారిపోవాలనో ఎంత ఆగం కావాలనో రాజకీయంగా నీకు సమాధి యాదగిరి గుట్ట నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే ఆవేశాలు అనార్థాలకు దారితీస్తుంది నీకు నిజంగా నీకు తెలియదు నీకు తంబాకు బుక్కుడు ఒర్రుడు కుక్కలే కదా ఇంకొకటి ఇంకొకటి నీకు తెలియదు నువ్వేం చేయలేవు కాబట్టి కాస్త ఆలోచించాలి తెలిసిన డిప్పులతోటి మాట్లాడాలి రాజకీయంగా విశ్లేషకులు చాలామంది ఉంటారు నిజమైన కథ కార్ఖానం ఏందని తెలుసుకోవాలి ఈ న్యాయ నిపుణులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగాలి అడిగి నిజంగా ఏంది పరిస్థితిని కనుక్కొని అప్పుడు ఆచితూచి మాట్లాడాలి అంతేగాని నాకు అసలు మాకు సంబంధమే లేదు బీజేపీకే సంబంధం లేదని పోయి తడి తడిబట్టలతోటి స్నానం చేసి ఆడ ప్రమాణం చేసిర్రు ఈడ ఉన్న పిల్ల బత్తాయిలు ఈ బత్తాలి పండ్లు మొత్తము సోషల్ మీడియాలో ట్విట్టర్లో వీటిలల్లో బాగా ఓరచ్చిపోయిర్రు సీన్ కట్ చేస్తే ఏమైంది ఈడ దొంగలు ఎవరో బయట పడుతున్నది రోజు రోజుకి ఈ రామచంద్ర భారతితోటి ఈ నందుతోటి ఈ సింహయాజులతోటి ఏ విధంగా బీజేపీకి సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయో క్లియర్ కట్గా బయట పెడుతున్నారు కాబట్టి ఎందుకు ఆవేశపడుతుంది బండి సంజయ్ నీ రాజకీయ జీవితాన్ని నువ్వే సమాప్తం చేసుకుంటున్నావు కదా ఒకసారి చూడండి ఏం జరుగుతుందో